ఓటుకు నోటు కేసు లోపల దొరికినటువంటి ఒక దొంగ చిల్లర మాటలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నటువంటి దొంగ రేవంత్ రెడ్డి గత 2-3 రోజుల నుండి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు జగిత్యాల డియోట్ వర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాం. ఉద్యమంలో లేనటువంటి సన్నాసి ఉద్యమ విషయాలు తెలియనటువంటి ఒక బ్రోకర్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కేటీఆర్ గారి గురించి అవాకులు చవాకులు పేల్చడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. ఏవైతే బ్రోకర్ పనులు చేసి ఏవైతే మందిని హింసించి మందిని అందరినీ కూడా బాధ పెట్టి డబ్బులు గుంజుతున్నటువంటి రేవంత్ రెడ్డి భవిష్యత్తు లోపల ఈ బతుకు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్తాం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నాకు అది ఇచ్చింది ఇది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అని సంకల్పించుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక విషయం ఆలోచించాలి. ఈరోజు కేటీఆర్ గారిని మేము పరీక్షలకు తీసుకెళ్తామని చెప్పని మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి రాహుల్ గాంధీ గారిని కూడా ల్యాబ్ టెస్ట్ తీసుకొస్తారా అనేటువంటి ఒక ప్రశ్నను మేము ఈరోజు జగిత్యాల పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అవాకులు చవాకులు పేలుస్తూ కేటీఆర్ గారి మీద నీలాప నిందలు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని రాబో రోజు లోపల తెలంగాణలో కూడా తిరిగినటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి అవాకులు చవాకులు పేల్చడం మానేయాలని కాంగ్రెస్ పార్టీ అంటేనే బ్రోకర్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే నీచులు ఉన్నటువంటి పార్టీ అని తెలుసుకోవాలి. కోట్ల కోట్ల సంచులతోటి ఈరోజు బీసీసీ ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క చరిత్రను తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ వెనకాల ఉన్నటువంటి మంది మీద ఫస్ట్ టేస్ట్ వేయి లైట్ డిటెక్టర్లు వేయాలని చెప్పి నీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇకనైనా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద చిల్లర మాటలు మాట్లాడుతని ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అనుతరం తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నీ వెనకాల ఉన్నటువంటి మంది మీద ఫస్ట్ టేస్ట్ వేయి లైట్ డిటెక్టర్లు వేయాలని చెప్పి నీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇకనైనా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద చిల్లర మాటలు మాట్లాడుతని ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ.